దాన్ని ఎలా పాడు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి నగరంగా, హైదరాబాద్తో పోటీ పడేటువంటి నగరంగా, మిగిలినటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలకి పోటీ ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నగరంగా, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జీవించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి నగరంగా, ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో దీనికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి దీని తద్వారా రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చెప్పి భావించి చేస్తే దానికి అడ్డుపడతావు. దానికి చంద్రబాబు నాయుడుతో కలిసి చేతులు కలిపి ప్రభుత్వాన్ని నిందించి ఉత్తరాంధ్ర మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, అసలు ఈయన రాష్ట్రంలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్నాడు, వీళ్ళందరూ వచ్చి వీరితో ఉన్నటువంటి పత్రికల రాష్ట్రంలో సంబంధాలు లేవు, వీరు వచ్చి వీళ్ళందరూ కలిసి వచ్చి రాష్ట్రం మీద ఏడుస్తారు, ఈ రాష్ట్రంకి మంచి జరగకూడదని చెప్పి చూస్తారు, అన్ని రకాలుగా కూడా అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి లేదు. ఏం సమాధానం చెప్తారు మీకు? మొన్న తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాలు, సరే తెలంగాణ మనకు సంబంధం లేనటువంటిది, పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, సహజంగా ఎవరికన్నా ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి కుతూహలం ఉంటుంది. ఆయన పోటీ చేశాడు, ఈ రకమైనటువంటి ఫలితం వచ్చింది, మరి అక్కడ కూడా జనం వచ్చారు కదా, అక్కడ కూడా పెద్ద పెద్ద సభలు నిర్వహించారు కదా, మీ లారీ తీసుకెళ్ళకపో ఉండొచ్చు కానీ మీ మీటింగ్లు పెట్టారు కదా, మరి ఎందుకు 4000 ఓట్లు కూడా రాలేదు ఒక నియోజకవర్గంలో? కేవలం మనం రాజకీయంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తిగా, మనకి విధానాలు లేవు, మనకి ఆలోచన విధానం సిద్ధాంతాలు ఈ రాజకీయ పార్టీకి లేవు అనేటువంటిది ప్రజలు నమ్మారు. కనీసం మీ శిష్యుడా ఆయన సినిమా ప్రొడ్యూసర్, ఆయన పేరేంటి? బండ్ల గణేష్ గారు, నాకు మంచి స్నేహితుడు. సరే స్నేహితులు దానికే ఉందిలే, కానీ ఆయన నీ శిష్యుడే కదా, నిన్ను దేవునిలా కొలుస్తాడు కదా, పోనీ ఆయనకు ఉన్నటువంటి ఒక ఆలోచన సరళి కానీ, ఒక 2014 నుంచి బ్లేడ్తో కోసుకుంటాను అన్నాడు ఒకటే పార్టీ గురించి కదా. 2018లో ఎన్నికలు వస్తే నేను 7 o'clock బ్లేడ్తో కోసేసుకుంటాను, మెడ కోసేసుకుంటాను, కాంగ్రెస్ పార్టీ రాకపోతే అన్నాడు. సరే సినిమాల్లో ఉన్నాడు కదా, సినిమా ప్రొడ్యూసర్ కదా, ఒకవేళ 2018లో ఒకవేళ పార్టీ రాకపోతే పార్టీ మారిపోతాడేమో, ఈయన కూడా ప్లేట్ ఫిరాయించేస్తాడేమో అనుకుని పాపం అలాగే ఆ బ్లేడ్ పట్టుకుని తిరిగాడు ఆయన. చివరికి 2023లో మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం వచ్చినంత వరకు ఆ బ్లేడ్ పట్టుకుని తిరిగాడు. నీ శిష్యుడే కదా, పోనీ ఆయనను చూసి సిగ్గు తెచ్చుకోవచ్చు కదా. ఒక విధానం, ఒక సిద్ధాంతం ఏదో ఒకటి ఉండాలి కదా, స్టాండర్డ్ పాలసీ అనేటువంటిది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఏవీ లేకుండా వచ్చేసి ఇక్కడ ఏదో రెచ్చగొట్టేసి మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేసి ఏదో చేసేసి ఏదో జరిగిపోతుందని అనుకుంటే మళ్ళీ 2019 ఫలితాలు మళ్ళీ రిపీట్ అవుతాయి.